అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అభిమానులు మీ అందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. కాస్త విరామం అల్హమ్దులిల్లాహ్ మొదలైన మా చదువుకున్నాం. అల్లాహ్ సుబ్హానహు తఆలా మనందరికి సత్కారం స్వీకరించాలి. ఈరోజు పెద్దగా చర్చ లాంటిది అయితే కాదు, కానీ కొన్ని విషయాల్ని మనం అల్హమ్దులిల్లాహ్ తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. అదేమిటంటే సత్యాన్వేషణ అనేది దీని టైలెట్ టైటిల్గా మనం పెట్టుకుంటున్నాం. ఎందుకంటే ఇది ప్రవక్త ఈసా అలైహిస్సలాం, అంటే యేసుక్రీస్తు అంటారు కదా, ప్రవక్త ఈసా అలైహిస్సలాం ఆయన చెప్పిన మాట ఏమిటంటే, మీరు సత్యాన్వేషణ జరపండి, సత్యాన్వేషణ చెయ్యండి. ఎందుకంటే ఆ సత్యాన్వేషణ మిమ్మల్ని సకల సమస్యల నుండి బయటపడేస్తుంది అని ఇది ఆయన మాట. కనుక ఆయన మాటని స్ఫూర్తిగా తీసుకుంటూనే ఆయన్ను ఎవరైతే దైవంగాను, దైవ కుమారుడిగాను, దైవాంశ సంభూతుడిగాను ఏ రకంగాను నమ్ముతున్నారు, ఆ విషయంలో ఎంతవరకు అనేది నిజం ఉంది, ఎంతవరకు అందులో అనేది వాస్తవం ఉంది అన్న తదితర విషయాన్ని ఇన్షాల్లా ఈరోజు ముక్తసరిగా మనం తెలుసుకునేందుకు ఇన్షాల్లా ప్రయత్నిద్దాం. అందులో ప్రథమంగా మనం వేసుకోవాల్సిన ఒక ప్రశ్న ఏమిటంటే, దేవుడు అనేవాడు కదా, అల్లా మనకు తెలిసిందే దేవుడు అనేవాడు ఒక్కడ ముగ్గురు, ఇది మొదటి ప్రశ్న. రెండవది, యేసుక్రీస్తు స్వతహాగా దైవమా లేదంటే దైవంలో ఒక భాగమా, ఈ రెండు ప్రశ్నల్ని మనం వేసుకుంటున్నాం. తర్వాత కాస్త ముందుకు వెళ్లేందుకు మనం ప్రయత్నించాలి, సరేనా? కనుక ఒక క్రైస్తవ సోదరుని మనం ఈ ప్రశ్న అడిగినట్లయితే బహుశా అతను చెప్పొచ్చు ఏదని ఒక సమాధానం, దేవుడు ముగ్గురుగా ఉన్నారు అన్నది ఒకటి. రెండవది, ఆ ముగ్గురిలో యేసువారు ఎవరు, దేవుడా, దేవుడిలోని ఒక భాగమా, అంటే దేవుడని చెప్పొచ్చు, దేవుడిని భాగం అని కూడా చెప్పచ్చు. రెండు యొక్క సమాధానం వారి తరపు నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందులో ప్రథమమైన విషయాన్ని మనం తెలుసుకున్నాం, అదేమిటంటే దేవుడు ఒక్కడా లేదంటే ముగ్గుర, దేవుడు ఒక్కడా లేదంటే ముగ్గుర. ఇక్కడ ప్రవక్త ఈసా అలైహిస్సలాం యొక్క మాటని మనం తీసుకోవాల్సి ఉంది. అది మత్తయి సువార్త ఏదైతే ఉందో, మత్తయి సువార్తలో దాదాపు 17వ యొక్క అధ్యాయం అని మనం చెప్పుకోవాలి, 19వ అధ్యాయం 16-17 యొక్క వచనాన్ని మనం తీసుకున్నట్లయితే, ఆయన వద్దకు సరేనా ఒక వ్యక్తి వచ్చాడు, యేసువారు దైవం అని మనం అనుకుంటే సరేనా, ముగ్గురులోని ఒకరు ఏదో రకంగా ఉన్నప్పటికీ ఒక వ్యక్తి వచ్చి అతను ఆయన్ను అడిగాడు. ఏమని అడిగారు సరేనా, బోధ కూడా అని మామూలుగా ప్రస్తుతం మన దగ్గర ఉన్న యొక్క బైబిల్ అది కనబడుతుంది, సరేనా, బోధ కూడా అని ఆయన ప్రశ్నించడం జరిగింది. ప్రశ్నించిన తర్వాత ప్రశ్న కూడా అతను వేశాడు, వేసిన తర్వాత అతను ఫాలో అవ్వాల్సిన విషయాన్ని కూడా యేసువారు అతనికి ప్రబోధించడం కాకుండా మంచివాడు ఒక్కడే అన్న విషయాన్ని అక్కడ మామూలు బైబిల్ ప్రకారం మనం తీసుకున్నట్లయితే కానీ ఆ మంచివాడు ఎక్కడు, దేవుడు మాత్రమే అనేది అక్కడ నిజంగా చెప్పుకోవాలంటే చాలా కింగ్ జేమ్స్ యొక్క బైబిల్ ఏదైనా వర్షన్ అని ఇదేదో చెప్తున్నా, అక్కడ ఆ రకంగా మనం తీసుకున్నట్లయితే అందులో స్పష్టంగా ఉంది చాలా, సత్పురుషుడని నన్ను ఏలా అంటివి, సత్పురుషుడని నన్ను ఏలా అంటివి, అంటే నేను సత్పురుషుడు కాను, సత్పురుషుడు ఒక్కడే, ఆయన తన దేవుడు లేదంటే అల్లాహ్ అని యేసువారు స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఒకవేళ ఇది గమనించినట్టే మంచివాడు ఒక్కడే అని ఆయన చెప్పాల్సిన అవసరం అండి. ఒకవేళ యేసువారు దేవుడైతే మంచివాడు ఒక్కడని సపరేట్గా చెప్పాల్సిన, నేనే మంచివాడిని, తాను దైవం కనుక ఆ మంచివాడిని నేనే దైవాన్ని ఆయన చెప్పుకోవాల్సి ఉండేది. అయితే ఆ రకంగా ఆయన చెప్పలేదన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి, సరేనండి? రెండవ యొక్క విషయాన్ని మనం గమనించినట్లయితే అదేమిటంటే సరేనా, ఆయన కొన్ని ఉపదేశాలు చేశాడు కదా, ఆ ఉపదేశాలు ఏమిటి, నరహత్య చెయ్యవద్దు, విభజింపవద్దు, దొంగలిద్దవద్దు, చనా అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లి తండ్రులను సన్మానింపు, ఇలాంటి కొన్ని యొక్క సూచనల్ని చేయడం జరిగింది. కానీ అంటే నువ్వు ఒకవేళ స్వర్గాన్ని పొందాలి, ముక్తిని పొందాలి, మోక్షాన్ని పొందాలి అంటే ఈ యొక్క సత్కర్మలు నువ్వు చెయ్యాలి, నన్ను నమ్మడంతో పాటు ఈ సత్కర్మలు నువ్వు చెయ్యాలి అని యేసువారు ప్రబోధించడం జరిగింది. గమనించాల్సిన విషయం, తానే దయ దైవమైతే
అలా వచ్చి అడుగుతున్న వ్యక్తికి ముక్తిని ప్రసాదించేయచ్చు. అయితే ఈ సత్కర్మలు చెయ్యాలనే ఒక మాట ఏదైతే ఆయన చెప్పారో దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే, సరేనా, వీటికి సత్ఫలితం అనేది ప్రసాదించగలిగేవాడు ఆయన కాదు మరొకడు ఉన్నాడు అన్న విషయం అనేది ఇక్కడ మనకు బోధపడుతుంది. కనుక ఈ విషయాన్ని మనం కాస్త దృష్టిలో ఉంచుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. సరేని, ఆ తర్వాత మరికొన్ని విషయాలు మనం తీసుకున్నట్లయితే, యేసు వారు సరేనా పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ మనం తీసుకున్నట్లయితే, పైనున్న ఆకాశం అందే కానీ క్రిందనున్న భూమి అందే కానీ భూమి క్రిందనున్న నీళ్ళే అందే కానీ ఇండు దేని రూపమైనను చన చిత్రపటముగాను చన శిలాకారముగాను మీరు చేసుకొనకూడదు, వాటి ముందర సాగిల పడకూడదు, వాటిని నమస్కరింపకూడదు. ఏలయనగా నీ దేవుడు యెహోవాగా యెహోవాగు నేను రోషము గల దేవుడు అన్న మాట అనేది మనకు వినబడుతుంది. సరేనా, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఒక్కడే, సరేనా, మనందరి దేవుడు ఒక్కడే, ఆయన అద్వితీయ ప్రభు అంటే రెండో వాడు లేడు అన్న స్పష్టత అనేది మనకు ఇక్కడ అర్థమవుతుంది. సరేనా, ఆ రకంగా ముగ్గురు అన్న మాట ఏదైతే ఉందో తర్వాత కూడా మనం వెళ్ళి దానికి క్లియర్ చేసుకునే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి మనం తీసుకున్నట్లయితే దేవుడు ఒక్కడే అన్నమాట మనకు తెలిసింది. అలాగే యేసువారు దేవుడు కాదు, యేసువారు దేవుడు కాదు. ఎందుకు? ఇందులో ఒక్క కారణం మనం తెలుసుకున్నాం. ఒక్క కారణం ఏంటి? యేసు వారిని కదా వచ్చిన ఆ వ్యక్తి బోధకుడు అన్నాడు, మరికొన్ని వెర్షన్స్ ప్రకారం అనేది కదా సత్పురుషుడు అన్నారు. కనుక యేసు వారు దాన్ని నిరాకరించాడు, మంచివాడు ఒక్కడే అని దేవుడు మాత్రమే అన్నారు. సరేనా, కనుక ఇది మనం గమనించాలి. ఇక రెండవ యొక్క విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, సరేనా, యేసు వారు చనా యోహాన్ యొక్క సువార్తను మనం తీసుకున్నట్లయితే అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవితము ఇంత జీవము అని యేసు వారు చెప్పారు. అంటే సత్యదేవుడైన నీవు నువ్వు పంపినాక నన్ను తన ఇద్దరిని తెలుసుకోవడమే నిత్య జీవమని యేసు వారు చెప్పారు. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? తను వేరు, తను పంపినవాడు వేరు, తను పంపినవాడు వేరు. కనుక ఈ స్పష్టత అల్హమ్దుల్లా మనకు వచ్చేసింది. ఇక రెండో విషయాన్ని మనం తీసుకున్నట్లయితే మత్తయి సువార్తలో, సరేనండి, కనుక యేసు వారి గురించి మనం తీసుకున్నట్లయితే యేసు వారు చెప్పిన మాట ఏమంటే దేవుడు ముగ్గురు అన్న మాట మనం తీసుకున్నాం. కనుక దేవుడు ఒక్కడే అని ఏం చెప్పారు? దేవుడు ఒక్కడే. దేవునికి నరులకును మధ్యవర్తి కూడా ఒక్కడే. ఆయన యేసునను నరుడు, యేసునను నరుడు. సరేనండి, కనుక ఇది తన కొత్త నిబంధనలో పౌలు రాసిన ఉత్తరాల్లో గల యొక్క అంశము. కనుక గమనించాల్సిన విషయం ఏంటంటే యేసు వారు ఎవరు, దేవుడు ఎవరు అనేక స్పష్టత వచ్చింది, దేవుడు ఒక్కడే అనేక స్పష్టత వచ్చింది. ఇక రెండవ విషయాన్ని తీసుకుంటే యేసు వారు దైవము లేదంటే దైవాంశంలో దైవాంశ సంభూతులు అన్న విషయాన్ని మనం తీసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనం కాస్త ఆగి ఆలోచించలేదు. ఏమిటంటే ఆయన సగం చన నరాంశము, సగం అనేది దైవాంశం అని అనుకుంటేనే, సగం అనేది నరరూపము మరియు సగం యొక్క శరీరం అనేది దైవ రూపం అనే విషయాన్ని మనం తెలుసుకుంటే, మరి సగం యొక్క నరరూపాన్ని మరో సగమైన యొక్క దైవ రూపం అనేది కాపాడాలి. అవునా కదా చెప్పండి? చనా ఈ సగం యొక్క అవసరాలు మరో సగం అనేది తీర్చాలి. అయితే చాలా సందర్భాలు మనం గమనిస్తున్నాం అది అలా జరగడం లేదు. సరే, కనుక బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే మత్తయి సువార్తను మనం తీసుకున్నట్లయితే అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడును. అంటే ఎక్కడికి తీసుకెళ్ళబడుతున్నారని అరణ్యానికి వెళుతున్నారు. అరణ్యానికి వెళ్ళినప్పుడు అక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దాదాపు తన 40 రోజులు ఆయన ఉపవాసంతో ఉన్నారు. 40 రోజులు ఉపవాసంతో ఉన్నారు. అలాగే ఆయన తన తినుబండారాలు తిన్నట్టు కూడా మనకు అనేది ఆధారాలు దొరుకుతున్నాయి. వీటితో పాటు సాతాన్ అతనికి ప్రపంచ రాజ్యాలన్నింటినీ చూపించంటే యేసుక్రీస్తు వారికి, ఈసాల ఇస్లాం వారికి ప్రపంచ యొక్క రాజ్యాలన్నింటినీ చూపించి వీటన్నిటిని నేను నీకు ఇస్తాను, నువ్వు నా ముందర సాగిలపడని నన్ను మొక్కుకోవాలని యేసు వారి ముందర ప్రతిపాదన పెట్టడం అనేది జరిగింది.
అక్కడ యేసు వారు ఒకవేళ అక్కడ గమనించాల్సిన దైవం అయితే ఏం చెప్పాల్సింది, సరేనా, నిన్ను ఈ సమస్తాన్ని పుట్టించింది నేను, నువ్వే నన్ను సాగిలపడాలి, నువ్వు నన్ను మొక్కాలి అని చెప్పాల్సింది. అయితే యేసువారు ఆ మాట చెప్పలేదు. యేసువారు ఏమన్నారు, నిజదేవుడైన అల్లాహను పూజించమని రాయబడి ఉంది, నేను ఆయన్ను మాత్రమే కొలుస్తాను తప్ప నీ ముందర తల ఉంచడం అనేది జరుగుదన్న విషయాన్ని నిర్మోహమాటంగా యేసువారు అక్కడ చెప్పడం జరిగింది. కనుక ఈ మొత్తం యొక్క ఈ సంఘటనలు మనం తీసుకుంటే చాలా విషయాలు ఉన్నాయి, దాన్ని పాయింట్ టు పాయింట్ మనం తెలుసుకుంటూ వెళతాం. అందులో మొదటి విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, సరేనా, షైతాను దైవాన్ని మోసగించగలడా, ప్రలోభ పెట్టగలడా, ఆశ చూపించగలడా, సరేనా, లేదు అందులో ఉన్న నరాంశాన్ని అతను మోసపుచ్చాడు, ప్రలోభానికి గురయ్యాడు అంటే మరో యొక్క సగభాగాన్ని దైవాంశం ఏం చేస్తుంది, అదే శరీరానికి సంధించిన మరో సగభాన్ని కాపాడాలని ఆ దైవాంశము ప్రపంచాన్ని ఎలా కాపాడుతుంది. కనుక ఇది మనం నిశ్చితంగా ఆలోచించాల్సిన విషయం. సరేనండి, రెండో విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, అల్లాహకు ఆకలి దాహాలని వేస్తాయా, నిజదైవానికి ఆకలి దాహాలు వేస్తాయా. కనుక పాత నిబంధనలు మనం చదివినట్లయితే ఆకలి దాహాలకి అతీతుడైన వాడే దేవుడు అల్లాహ్ సుబ్హానహు వతాలా అని చెప్పడం జరిగింది. అంటే నేను మనం ఖురాన్ని తీసుకోవడం లేదు, బైబిల్ని తీసుకుంటాం. కనుక గమనించి అల్లాహ్ ఎవరు, కానీ నిజదేవుడు ఎవరు, ఆకలి దాహాలకు అతీతుడైన వాడు. మరి యేసు క్రీస్తు బజార్లలో తిరుగుతున్నాడు, కానా యాకులాని తాం వయంషూ నఫిల్ అస్వా, ఖురాన్ అల్లాహ్ సుబ్హానహు వతాలా చెప్తున్నాడు. ఈసా అలై ఇస్లాం కానీ ఈసా గారి యొక్క తల్లి గారు కానీ వారు బజార్లలో తిరుగుతున్నారు, అలాగే భోంచేస్తున్నారు కూడా, అవసరార్థం బయటికి వెళుతున్నారు, చాలా ఆకలిస్తే భోంచేస్తున్నారు కూడా. మరి ఆకలి దాహాల అవసరం అల్లాహకు లేదు, ఎందుకంటే ఆకలి దాహాలని బలహీనం, బలహీనత, మరి బలహీనతలకు అతీతుడైన వారు ఎవరు, అల్లాహ్ సుబ్హానహు వతాలా దేవుడు. ఓకే సార్, ఇది రెండవది 40 రోజులు ఆయన ఆకలితో ఉండడం అనే మాట ఏదైతే ఉందో ఇది కూడా మనం గమనించాల్సిన విషయం. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వతాలాకు అటువంటి యొక్క అవసరం లేదు, ఎందుకంటే అల్లాహ్ ఎవరు, గనీ, నిరపేక్షాపరుడు ఆయన. అల్లాహ్ సుబ్హానహు వతాలా సార్ నిరపేక్షాపరుడు, ఎటువంటి యొక్క అవసరం ఆయనకి లేదు, ఎటువంటి లోపం లేనివాడు ఎవరు, అల్లాహ్ సుబ్హానహు వతాలా. కనుక మనం గమనించాల్సిన విషయం ఇది కూడా. అలాగే మనం కాస్త ముందుకు వెళ్ళినట్లయితే యేసు వారు తన జీవితంలో, తన స్వీయ జీవితంలో ఉపవాసాలు ఉన్నారు, ఉన్నారు లేదా, ఉపవాసాలు ఉన్నారు, అలాగే ప్రార్థనలు కూడా చేశారు. సరేనా, సగం ఆయన శరీరం దైవాంశము, సగం శరీరం చాలా నరాంశం అని మనం అనుకున్నా, లేదంటే ఆయనే దైవం అని అనుకున్నా, గమనించాల్సిన విషయం అంటే ఆయన్ను ఆయన్నే ఆరాధించుకున్నారా, లేదంటే ఆయనలో సగశరీరం మరో సగశరీరం కోసం ఉపవాసం ఉన్నదా, లేదంటే ఆయనలో ఉన్న సగశరీరం మరో సగశరీరం కోసం తిన్నదా. సరే, ఈ యొక్కంగా కూడా మనం తీసుకున్నట్లయితే ఆరాధన ఎవరి కోసం చేశారు, ఆయన ఎవరికోసం చేశారు, కేవలం అల్లాహ్ను మాత్రమే ఆయన వేడుకున్నారు. కానీ నిజదేవుడైనా అల్లాహ్ను మాత్రమే ఆయన, ఆయన కోసం మాత్రం ఉపవాసం ఉన్నారు అనే స్పష్టత కూడా మనకు అల్హమ్దుల్లా కలుగుతుంది. కనుక ఇది మనం గమనించాల్సిన విషయం. ఇక మరొక చక్కటి మాటను ముక్తసరిగా నేను చెప్పుకుంటూ వెళతాను, అదేమిటంటే షైతాన్ గురించి మనం తీసుకుందాం. ఒకటి, షైతాన్ ఈసా అలై ఇస్లాం వారిని చూశాడా లేదా, మొదటి ప్రశ్న. ఈ యొక్క సంఘటన మొత్తం సంఘటనలో చూశాడా లేదా, చూశాడు. షైతాన్ ఈసా అలై ఇస్లాంతో మాట్లాడాలా లేదా, మాట్లాడాలి. షైతాన్ ఈసా అలై ఇస్లాం మాటను విన్నాడా లేదా, విన్నాడు. షైతాన్ ఈసా అలై ఇస్లాంను కొండ మీదకి తీసుకెళ్లాడా లేదా, తీసుకెళ్లాడు. షైతాన్ ఈసా అలై ఇస్లాంని ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశాడా లేదా, ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశాడు. సరేనా, అలాగే షైతాన్ ఈసా అలై ఇస్లాంతో మాట్లాడాడా లేదా, అంటే ఇవన్నింటికి ఉన్నకు దొరికే సమాధానం ఏంటి, అవును అవును అవును. క్లియర్. మరి మనం యోహాను యొక్క సువార్తలో కానీ అలాగే పౌలు రాసిన ఉత్తరాల్లో కానీ మనం తీసుకున్నట్లయితే స్పష్టంగా ఉంది ఏమని, ఆయన స్వరమును ఎవరు వినలేరు, ఆయన యొక్క స్వరూపమును ఎవరు చూడలేరు. అల్లాహ్ స్వరమును ఎవరు వినలేరు, అల్లాహ్ స్వరూపమును ఎవరు చూడలేరు. కనుక ఒక ముస్లింగా మనం కూడా నమ్మే యొక్క విషయం ఏంటంటే,
124,000 మంది ప్రవక్తలు వచ్చారు. ఏ ఒక్క ప్రవక్త అయినా సరే అల్లాహ్ను చూడలేదు. స్వయంగా అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా మేరా సందర్భంగా సిద్రతుల్ ముంతహా ఆవల ఆయన వెళ్ళారు, కానీ అల్లాహ్తో సంభాషించారు, కానీ అయితే అల్లాహ్ను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా చూడలేదు. విషయం అంటే కనుక ఇది గమనించాల్సింది. యేసు వారు స్వయంగా యోహాను సువార్తలో చెప్పిన మాట సరేనా. అలాగే పౌలు యొక్క రాసిన ఉత్తరాల్లో ఒక విషయం మనం తీసుకున్నట్లయితే అదేమిటంటే ఆయన్నెవరూ చూడలేరు, చూడనేరడు అని చెప్పాడు ఆయన. అంటే దైవాన్ని ఎవరు ఇంతకు ముందు చూసేది లేదు, ఇక మీదట కూడా ఎవరు చూసే ఆస్కారం లేదు అని స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి ఇక్కడ మనం గమనిస్తున్నట్లయితే యేసు వారిని సైతాన్ చూస్తున్నాడు, యేసు వారి యొక్క మాట వింటున్నాడు, యేసు వారితో మాట్లాడుతున్నాడు, యేసు వారిని ఒక చోటుకి తీసుకెళ్తున్నాడు, యేసు వారిని ప్రలోభ పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. కదా క్షమ, ఇవన్నీ జరుగుతున్నాయి అంటే సైతాను కూడా అల్లాహ్ సృష్టియే కదా, అంతఃపురం సైతాన్ లేడు సరేనా, అల్లాహే కదా సృష్టించింది. మరి ఇతను నా ప్రభు అని తెలిసి ప్రభువునే ప్రలోభ పెట్టే ప్రయత్నం సాహసం చేసే అవకాశం ఉందా? అల్లాహ్ సుబ్హానతల్ ఎప్పుడైతే అవిధేయతకు పాల్పడ్డాడో శైతాను తన యొక్క దరి నుండి ధిక్కరించేశాడు, అక్కడి నుంచి తరిమేశాడు. తరిమేసిన తర్వాత ఎప్పుడైనా సరే అల్లాహ్ సుబ్హానతలతో వాగ్వివాదం చేసే ప్రయత్నం శైతాన్ చేశాడా? తిరగబడే ప్రయత్నం చేశాడా? లేదు. ఎందుకు? అల్లాహ్ సుబ్హానతల శక్తి సామర్థ్యాలు అతనికి బాగా తెలుసు. మరి ఈసా అలహీ ఇస్లాం వారి తెలియ ఎందుకు ప్రవర్తించారు అంటే ఈసా అలహీ ఇస్లాం దేవుడు కాదు అన్న ఒక విషయం అతనికి తెలుసు కదా. కనుక ఇది కూడా మనకు అనేది అర్థం చేసుకునేందుకు ఒక మంచి యొక్క విషయం. కనుక ఎవరైతే మన యొక్క క్రైస్తవ సోదరులు ఉన్నారో వారికి కూడా కనువిప్పు కలిగించే నిమిత్తం అనేది ఇలాంటి ఒక చిన్న చిన్న విషయాలు ఏమిటంటే నార్మల్గా టూకీగా మనం మాట్లాడుకున్నా ఇవి ఆధారంతో పాటు మనం చూపెట్టగలిగితే ఖచ్చితంగా మంచి ఫలితం అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సరేనండి, ఇక తర్వాత విషయాన్ని మనం తీసుకున్నట్లయితే అదేమిటంటే ముగ్గురు అన్న విషయాన్ని మనం ప్రస్తావించుకున్నాం. సరేనండి, ముగ్గురు, ఆ ముగ్గురులో ఏమంటారే తండ్రి కుమార పరిశుద్ధ, తండ్రి కుమార పరిశుద్ధ. సరేనా, ఇక్కడ కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. అదేమిటంటే తన ఇలాహుల్ అబ్ అంటారు, అంటే తండ్రి దేవుడు, తన కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఓకేనా, ముగ్గురు దేవుడు అంటారు. మరి వీళ్ళందరూ సరి సమానమా? మొదటి ప్రశ్న. తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, మరి వీరి ముగ్గురు సమానమా? మొదటి ప్రశ్న. రెండో యొక్క ప్రశ్న మన ఏమిటంటే సరేనా, కుమారుడైన ఈసా అలై ఇస్లాం దేవుడు అని మనం చెప్తే తండ్రి అయిన దేవుడికి ఆయన సరితూకుతాడా? అక్కడ ముగ్గురు, ఇక్కడ అయింది. మూడో యొక్క విషయాన్ని మనం తీసుకున్నట్లయితే కుమారుడైన ఈసా అలై ఇస్లాం దేవుడైతే సరేనా, దేవుడైన పరిశుద్ధాత్మకైనా సరితూగుతాడా? గమనించండి, మూడింటి మూడు విధాలు మనం ఏం చేశాం. ఒకటి తండ్రి, దేవుడైన తండ్రి, దేవుడైన కుమారుడు, దేవుడైన పరిశుద్ధాత్మ, ముగ్గురు సరి సమానమా? ఇది మొదటి. రెండవది దేవుడైన ఈసా అలైహి సలాం దేవుడైన తండ్రికి సరి సమానమా? ఓకే సార్. రెండవది ఏంటి, దేవుడు అనబడే యొక్క ఈసా అలైహి సలాం సరేనా, దేవుడైన పరిశుద్ధాత్మకి సరి సమానమా? ఈ మూడు యొక్క విషయాలను మనం ఇక్కడ ప్రస్తావించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కనుక బాగా మనం గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే ఈసా అలైహి సలాం తన యోహాన్ సువార్త 14:28 యొక్క వచనంలో చెప్పిన ఒక మాట ఏమిటంటే ఈ విషయాన్ని తన ఎవరైతే నాకు ప్రసాదించాడు తండ్రి తన హువా అజము మినల్ కుల్ అని మామూలుగా అరబీ టెక్స్ట్ ప్రకారం ఉంది, తెలుగులో కూడా మీరు చూసుకోవచ్చు. అదేమిటంటే అందరికన్నా ఆయన మహోన్నతుడు, అందరికైనా గొప్పవాడు అని చెప్పారు. దీన్ని బట్టి ఏం తెలుసుంది, ఇద్దరు సమానం కాదు. లేదు సార్, సమానం అని తెలుస్తుందా? లేదు సార్. అలాగే ఇంజీ యోహానాలోని యోహానాన్ని మనం తీసుకున్నట్లయితే సువార్తలోనే 10:29 మనం తీసుకున్నట్లయితే ఏ బోధనలు అయితే నేను చేస్తున్నావు ఇవి నావి కావు, యేసు వారు చెప్తున్నాను, ఏ బోధన అయితే నేను చేస్తున్నానో ఇవి నావి కావు, నన్ను పంపించిన వానివి, నన్ను పంపించిన వానివి. అంటే
దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? విశిష్టత ఎవరికి ఉంది? విశిష్టత ఎవరికి ఉంది? యేసు వారికి కన్నా ఎక్కువ ఎవరికి ఉంది? ఆయన పంపించిన యొక్క తండ్రికి ఉంది అన్న విషయాన్ని మనకు ఇక్కడ గమనిస్తుంది. అలాగే స్వయంగా ఆయన చెప్పిన మాట ఏమిటంటే, నేను స్వతహాగా నా కోసం ఏమి నేను చెయ్యలేను. సరేనా, ఏది చెయ్యాలన్నది ఉంది కదా, అంటే అయినను నా చిత్త ప్రకారం కానిము, నీ చిత్త ప్రకారమే కానిము. సరేనా, ఎప్పుడైతే ఆయన్ను ఆయన సిలువను ఎక్కించడానికి తీసుకెళ్ళడం జరుగుతుందో ఆ సమయంలో ఆయన ఒక మాట చెప్పారు, అదేమని, సరేనా, ఈ గిన్నెను నా యొక్క నుండి తొలగింపు, అయినను నా చిత్త ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిము అని. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? ఎవరి చిత్తానికి అనేది, ఎవరి సంకల్పానికి అక్కడ ప్రాధాన్యత ఉంది అంటే, యేసు వారి యొక్క సంకల్పానికి, యేసు వారి కోరికకి కాదు, ఎవరి యొక్క, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కోరిక. దీన్ని బట్టి కూడా ఏం తెలుస్తుంది అంటే, సమానం కాదాలర్ అన్న విషయాన్ని తెలుస్తుంది. అదేవిధంగా మరో చోట యేసు వారు చెప్పిన మాట మనం క్లియర్గా చేసుకుని ఈ మాటను ముగిద్దాం. అదేమిటంటే, యేసు వారు చెప్పారు, ఒకవేళ మానవ మాత్రం ఎవరైనా తిట్టారు, ఆడిపోసుకున్నారంటే వారికి క్షమాపణ లభించే అవకాశం ఉంది, అయితే పరిశుద్ధాత్మను ఎవరైనా తిట్టినట్లయితే వారికి క్షమాపణ లేదు అన్నారు. దీన్ని బట్టి ఏం తెలిసింది? పరిశుద్ధాత్మ కూడా సరి సమానం కాదు అన్న విషయం అనేది తెలిసింది. మరి యేసు వారు ఇవన్నీ తెలుసుకున్నారు కదా, యేసు వారు ఎవరు అంటే, మనం కొత్త నిబంధనలు తీసుకున్నట్లే స్వయంగా ప్రజలు చెప్పారు తను ప్రవక్త అని, తను ప్రవక్తని ప్రజలు చెప్పారు. అలాగే స్వయంగా యేసు వారు చెప్పిన మాట ఏంటంటే, మీ ప్రభు నా ప్రభు ఒక్కడే, ప్రభువుకి ప్రజలకి మధ్యవర్తి కూడా ఒక్కడే, అతనే యేసు నన్ను నరుడు. అతనే యేసు నన్ను నరుడు అంటే ఈసా అలైహి ఇస్లాం ఎవరు? మనిషి. సరేనా, అయితే మనిషి అంటే సామాన్య మనిష అంటే కాదు, మధ్యవర్తి. ఆ మధ్యవర్తి అంటే ఏమిటి? మధ్యవర్తి అంటే ప్రవక్త. కనుక అక్కడ ప్రజల తరపు నుంచి కూడా ఆ సాక్ష్యం అనేది మనకు లభిస్తుంది. ముక్తసరిగా వివరంగా అయితే నేను చాలా విషయాలు ఇక్కడ మీ ముందు ప్రస్తావించాను, ఎందుకు సమయం లేదు కనుక ముక్తసరిగా ఇక్కడ మనం తెలుసుకున్నాం. అదేమిటంటే తన దేవుడు ఒక్కడే ఇది తెలుసుకున్నాం, తన యేసు వారు తన ముగ్గురులో ఒకరా, లేదంటే ముగ్గురికి సమానమా, లేదంటే సగం తన మానవాకారం సగం అనేది దైవాకారమా, తదితర అంశాలన్నింటినీ మనం ప్రస్తావించుకుంటూ చివరికి యేసు వారు మనిషి అన్న విషయాన్ని కూడా రుజువు చేసుకొని, ఆ మనిషి కానీ ఆయన ప్రవక్త, ఆయన స్థాయి తన మనిషి కన్నా పై స్థాయి, అదేంటే ప్రవక్త స్థాయి, అంతే తప్ప మరో స్థాయి అనేది ప్రవక్త ఈసా అలైహి ఇస్లాం వారికి లేదు. కనుక ఈసా అలైహి ఇస్లాం స్వతహాగా చెప్పిన మాట ఏంటంటే, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యమున ప్రవేశింపడు గాని, పరలోక మందలి ఉన్న నా తండ్రి చిత్త ప్రకారం నడుచుకున్న వాడే పరలోక రాజ్యమున ప్రవేశించును. ఆ దినమున కొందరు నన్ను చూసి ఇలా అందురు, ఏమని, ప్రభువా ప్రభువా మేము నీ నామమును ప్రవచింపలేదా, నీ నామమున మహత్యాలు చెయ్యలేదా, నీ నామమును దయ్యములు వెళ్ళగొట్టలేదా అని. అప్పుడు యేసువారు ఏమంటారు, పాపము చెయ్యివారలారా నా యొద్దు నుండి పొండి, నేను మిమ్ము ఎరుగను. దీన్ని బట్టి ఇక్కడ సోదరులు విన్నారు కనుక తండ్రి అని చెప్పారు కదా. మరి యేసువారు తండ్రి అయినప్పుడు తన మరి తండ్రి అంటే యెహోవా అనే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆయన తన కుమారుడున్నప్పుడు వీరు తల్లిదండ్రులే కదా, తన తండ్రి బిడ్డలే కదా అనే ఖైదీ రావచ్చు. కానీ అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే, చాలా పాత నిబంధనలు కొత్త నిబంధనలు కానీ తండ్రి అన్న పదం కేవలం దేవుడి కోసం ఉపయోగించబడిన పదం కాదు, గురువు కోసం కూడా ఉపయోగించబడింది, సొంతంగా తండ్రి కోసం కూడా ఉపయోగించడం అనేది జరిగింది. కనుక ఇది మనం గమనించాల్సిన విషయం. కనుక తండ్రి అన్న పదాన్ని మనం వేరుజు వేసుకున్నట్లయితే, వెతికినట్లయితే అనేక అర్థాలు మనకు కనబడుతుంది. కనుక యేసు వారు అల్లాహ్ను తండ్రి అన్నటువంటి ప్రభు అన్న అర్థమే తప్ప, దేవుడు అన్న అర్థమే తప్ప మరో అర్థం కాదు. అలాగే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఈసా అలైహి ఇస్లాంని కుమారుడు అన్నాడు కదా అనేది కూడా కొందరు చెప్పే మాటగా ఉంటుంది. అయితే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఈసా అలైహి ఇస్లాంని మాత్రమే కుమారుడు అని చెప్పాడా? సరేనా, లేదు. మనం తీసుకున్నా అంటే దావీదు నా జ్యేష్ఠ పుత్రుడు, నేను అతని కలిగి ఉన్నానని కూడా ఉంది, అంటే కుమారుడు. అలాగే నీతిమంతులు దేవుని కుమారుడు అని ఉంది, నీతిమంతులు దేవుని కుమారుడు అని, అంటే ఈ కుమారుడు అన్న యొక్క మాట కూడా తన ఇది చాలా ప్రియమైన వారు, చాలా దగ్గరైన వారు, చాలా ఇష్టులైన వారు అనే అర్థంలో వాడబడిందే తప్ప వాస్తవంగా ఆ అర్థంలో, వాస్తవ కుమారుడు అన్న అర్థంలో వాడబడలేదు అన్న విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ రకంగా సోదరులారా అల్లాహ్ సుబ్హానహు ఖురాన్లో చెప్పిన మాట అదేమిటంటే, లా తఖూలు సలాస ముగ్గురు అని అనకండి. ఇంతకాలం చేశారు తెలియక,
అని తెలిసిన తర్వాత ఆగిపోండి. అల్లాహ్ మనందరి సృష్టికర్త ఒక్కడే. కనుక ఖురాన్ సమస్త మానవాళికి గ్రంథప్రదలకు ఇచ్చే ఒక పిలుపు ఏమిటంటే, కుల్ యా అహ్లల్ కితాబ్, ఓ ప్రవక్త ఇలా ప్రకటన చేయి, యా అహ్లల్ కితాబ్, ఓ గ్రంథ ప్రజలారా, తఆలౌ, రండి, ఇలా కలిమతిన్ సవాయిన్ బైననా వ బైనకు, మీకును మాకును మధ్య సమాంతరంగా ఉన్న, సమానంగా ఉన్న ఒక విషయం వైపునకు మీరు రండి. అదేమిటి? మనం అల్లాహును వదిలి అన్యులను కొలవకూడదు. అల్లాహు వదిలి అన్యులను కొలవకూడదు, షిర్క్ అనేది చెయ్యకూడదు. కనుక ప్రవక్త ఈసా అలైహిస్సలాం చేసిన కూడా బోధ ఇదే. కనుక ఈసా అలైహిస్సలాం ఏ సత్యాన్వేషణ అయితే చెయ్యమన్నారు, సరేనా, జీవం అనేది ఎప్పుడు లభిస్తుంది, ఆయన్ను పంపించినాక దైవాన్ని తెలుసుకోవాలి, స్వయంగా యేసు వారిని కూడా తెలుసుకోవాలి. ఇలా తెలుసుకున్నప్పుడే ఆ నిత్య జీవితం అనేది మనిషికి, ఇలా జీవం అనేది మనిషికి లభించే అవకాశం ఉంది. కనుక మనం ఆయన పంపిన అల్లాహ్ను తెలుసుకోవాల్సి ఉంది, స్వయంగా ఆయన వ్యక్తిత్వాన్ని తెలుసుకోవాల్సింది. ఆ రెండింటిని అల్హమ్దులిల్లా సత్యబద్ధంగా నూటికి నూరు పాళ్ళు అనేది నిజాయితీగా మనకు పరిచయం చేసే గ్రంథం ఏదైనా ఉందంటే అది ఖురాన్ మాత్రమే. అది ఖురాన్ మాత్రమే. కనుక ఈసా అలైహిస్సలాం తన మరియం కుమారుడు, అల్లాహ్ కుమారుడు కాదు. ఈసా అలైహిస్సలాం ఎవరి కుమారుడు? మరియం కుమారుడు. ప్రవక్త, ఆయన లాంటి ప్రవక్తలు చాలా మంది గతించారు. ఆయన ఒక్కడు మాత్రమే ప్రవక్త కాదు, ఆయన లాంటి ప్రవక్తలు చాలా మంది గతించారు. రేపు పలేది నాన్న అల్లాహ్ సుబ్హానహు తాలా ఈసా అలైహిస్సలాంతో ప్రశ్నిస్తాడు, అదేమిటి, ఓ ఈసా నువ్వేమన్నా ప్రజలకు బోధించావా, నిన్ను నీ తల్లిని దైవాలుగా చేసి నువ్వు కొలవమని అంటే, అప్పుడు ఈసా అలైహిస్సలాం సవినయంగా ఇచ్చుకునే సమాధానం ఏంటంటే, ఓ అల్లా, నాకు చెందని విషయాన్ని, నాకు శోభించని విషయాన్ని, హక్కుదారుని కాని ఒక విషయాన్ని నా విషయంలో నేను ప్రజలకు ఎందుకు చెప్తాను? ఒకవేళ ఏదైనా చెప్పి ఉంటే నీకు తెలిసి ఉంటుంది, నా మనసులో ఏముందో నీకు తెలుసు, నీ మనసులో ఏముందో నాకు తెలియదు అని అక్కడ తన యొక్క వినయాన్ని ప్రవక్త ఈసా అలైహిస్సలాం ప్రదర్శించడం అనేది జరుగుతుంది. కనుక సోదరులారా, మనం మరణించి ప్రభు సమక్షంలో వెళ్ళి ఏనా చేతులు కాలాక తీరా ఆకులు పట్టుకుని మనం బాధపడ్డం కదా, మనం చేయాల్సిన ఇది ఏమిటంటే, ముందుగానే మనం రియలైజ్ అవ్వాలి, సత్యాన్ని తెలుసుకోవాలి, దానికి అనుగుణంగా జీవించేందుకు మనం ప్రయత్నించాలి. అలాగే మన సోదరులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే దారి తెలియక అనేది ఇలా తచ్చాడుతున్నారో, వారిని కూడా దారి మీదకి తీసుకొచ్చే ప్రయత్నం మనం అందరం చేయాలి, చేస్తారని ఆశిస్తూ ఇంతసేపు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. జజాకుల్లాహ్ ఖైరన్. అస్సలాము అలైకుమ రహ్మతుల్లాహి వబరకాతు. ఇంకా మనం పవర్ పాయింట్ రూపంలో పూర్తి తీసుకొస్తాం ఇది.